జజ్జరవెల్లి గ్రామంలో అవినీతికి పాల్పడిన అశోక్ అనే వ్యక్తి బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామానికి చెందిన కొట్రాంగి ననుబాయ్ అనే మహిళ భర్త కొట్రాంగి బాపు నెల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం పేద రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం తమ భర్త చనిపోవడంతో వర్తించిందని, దానికి సంబంధించిన 5 లక్షల రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని గ్రామ పంచాయతీ పరిధిలోని దాంపూర్ గ్రామానికి చెందిన అశోక్ అనే వ్యక్తి తమను బ్యాంకుకు తీసుకువెళ్లి 45,000 తమ ఖాతాల నుండి తీయించాడని బాధిత మహిళ పేర్కొంది. తీసిన డబ్బులో నుండి అక్రమంగా దౌర్జన్యం చేసి వేరే అధికారులకు ఇవ్వాలని మాయమాటలు చెప్పి 30,000 రూపాయలను తీసుకెళ్లాడని, మాకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు 2 కుమారులు చిన్నవారు కావడంతో మహిళకు అండగా ఎవరూ లేరని, తమ అధికార అండతో డబ్బులను దౌర్జన్యంగా తీసుకెళ్లాడని, ఇలా పేద కుటుంబాన్ని మోసం చేసిన తలండి అశోక్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ నవీన్. భర్త చచ్చిపోయిండు. చచ్చిపోయినాక ఆ దాంపురం అశోకు ఆయనత డబ్బులు తీసుకున్నాడు. పడ్డాయని తీసుకుపోయి కారులో ఎక్కించుకొని పోయిండు. పోయిన తర్వాత నేను పోయినా, నీకమ్మ నీకు డబ్బులు అన్నీ లేపిస్తా అని తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఇటు వచ్చినాక 30,000 తీసుకున్నాడు. 30,000 తీసుకున్నాక మళ్ళా 500 నాకు ఇచ్చిండు. 19,000 ఇచ్చిండు నాకు. 30,000 అశోకు తీసుకున్నాడు. ఈ మా ఊరి ఎల్లారపు రాజన్న ఫోన్ల మీద ఫోన్లు చేసిండు. చేసినాక అశోక్ వచ్చి కారు పట్టుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత నేను పోయినా, అమ్మ నీకు లేపిస్తా నీకు ఏం బాధ లేదు రా అని కారు ఎక్కించుకొని పోయిండు అశోకు. నా భర్త అయితే చచ్చిపోయిండు. నా కొడుకులు అయితే చిన్నోళ్ళు, నాకు ఏం సాయం చేస్తాలో నా పైసలు నాకు రప్పియాలి.